అభిప్రాయం అంటే ప్రస్తుతానికి ఎట్లా ఉంది అంటే ట్రయాంగిల్ ఫైట్ ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా ఉందంటే వాళ్ళలోనే వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళు కరెక్ట్ క్యాండిడేట్ పెడితే సింగిల్గా ఒక ఫైట్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ ఉందేమో, కానీ టీఆర్ఎస్కి అయితే తక్కువ ఛాన్సెస్. మళ్ళీ వాళ్ళు డబ్బు ఇంకా మిగతా ఏమైనా పెట్టి పిలిస్తే అది వేరే సంగతి, కానీ యాక్చువల్గా అయితే టీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ ప్రస్తుతానికి. మళ్ళీ అధికారంది కదా అని వాళ్ళు ఏం గేమ్ ఆడతారో తెలియదు. మిగతా విషయంలో ఇప్పుడు బీజేపీ అంటే కూడా అంత ఇదేం కాదు, కానీ ఇప్పుడు ఛాన్స్ దానికే ఉంది. రూలింగ్ సెంట్రల్లో వాళ్ళే ఉన్నారు కనుక డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఆ తర్వాత అందరూ అక్కడ బీజేపీకి అయితే బాగా వర్క్ చేస్తారు. యూత్ ఉంది, ఆర్ఎస్ఎస్, ఆ తర్వాత బీజేపీ క్యాడర్ సిన్సియర్గా పనిచేస్తారు వాళ్ళు. ఈ కాంగ్రెస్లో అట్లా ఉండదు, ఒకరినొకరు తొక్కునే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. టీఆర్ఎస్ ఏమో అవుట్డేట్. ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఎవరు యూత్కి ఇష్టం లేదు, ఆ తర్వాత నిరుద్యోగులకు ఇష్టం లేదు. ఏమున్నా వాళ్ళు ఒక్క రైతు బంధు రైతు నేస్తం వాళ్ళు తప్పిస్తే ఈ క్యాస్ట్ కానీ క్రీడ్ కానీ వాళ్ళు ఇప్పుడు ఏం క్రెడిబిలిటీ కోల్పోయారు. వాళ్ళు వాళ్ళు చెప్పింది ఏది చేయడం లేదు. ఇప్పుడు వాళ్ళ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళ స్వలాభం కొరకు. కాళేశ్వరం కట్టి 1 కోటి రూపాయలు 1 లక్ష కోట్లు నష్టం చేసారు. గవర్నమెంట్కి మొత్తం నష్టమే అది. దాని నుంచి వచ్చేది ఏం లేదు. ఎంతమంది సైంటిఫిక్గా కానీ టెక్నికల్గా కానీ అందరు చెప్తున్నా కూడా తన లాభం కొరకు, తన లాభం అంటే తన పర్సంటేజ్ కొరకు ఆయన తీసుకున్నాడు తప్పిస్తే, ఈ పబ్లిక్ లాభం కొరకు అయితే దాంట్లో ఏం లేదు. దాని బదులుగా మిగతా ఏమైనా తీసుకున్నట్టే బాగుండే. కేసీఆర్ గారు ఆయన 2018 ఎలక్షన్ల అప్పుడు వచ్చి మీకు మంచి ఆహ్వానించాడు. ఏమన్నాడు మీకు 2021 వరకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే 1 కిలోమీటర్ దూరంలో కట్టిస్తా అని చెప్పి ఇంతవరకు లేదు. అక్కడ ఏదో సిద్దిపేట దూది అక్కడ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాడు, కానీ ఇక్కడ అయితే ఏం లేదు. కేసీఆర్ ఈ సీఎం పోయినాక ఇంకో సీఎం వస్తాడేం తెలియదు. ఆ సీఎం వచ్చినా ఏం చేయలేరు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం చేయలే. రామారావు ఉన్న ప్రభుత్వాల్లో 94లో ఆయన 100,000 కోట్ల విలువ అందరు ప్లాట్లు ఇచ్చాడు, పట్టాలు ఇచ్చాడు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, తెలంగాణ కానీ ఏ ప్రభుత్వం అయినా పట్టాలు లేదు, ఏం లేదు. గరీబులకి పట్టాలు లేదు. ఏమంటే గరీబులకు ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని చెప్తారు. అంత తప్ప ఈ ఫిలింనార్కు ఇంతమందికి ఒక ఇంతమంది చాలామంది ఉన్నారు బీదలు, మాలా కంటే బీదలు మస్తున్నారు. వాళ్ళకి ఎలక్షన్ ఒక రూమ్ లేదు, ఒక అంత కిరాయిలు కట్టుకోవాలి, ప్లాట్లు ఇస్తాం, బెడ్రూమ్ ఇస్తాం, ఎందుకు వదులు చెప్పాలి. ఆ రోజు ఫంక్షన్ ఫిలింనారు శంకర్ విలాస్ కూడా వేసి పెద్ద బ్యానర్ పెట్టి చెప్పి ఆహ్వానం ఇచ్చావు. ఇంతవరకు ఏం లేదు కేసీఆర్ సార్. ఇంటి కిరాయిల వాళ్ళు వాళ్ళకి ఇద్దాం 10,000 అన్నారా, లేదు. ఉన్న రూమ్ వాళ్ళకి ఇచ్చారు 10,000, ఇల్లు గల వాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి ఇంట్లో కిరాయికి ఉన్న వాళ్ళకి ఏమి ఇచ్చావు, ఏమి ఇవ్వలేదు. అందుకే చెప్తున్నాం కేసీఆర్ సార్, ఇప్పుడు చూడండి ప్రభుత్వం మీరు కావాలనుకున్నా మళ్ళీ ఏదైనా మంచి చేయాలనుకుంటే ఫిలింనారు కానీ ఇక్కడ ఏరియాలకు గరీబులకు డబుల్ బెడ్రూమ్ కట్టియండి, కట్టించి మరిగా మీరు మరి పరువు పరీక్షలు దక్కించుకోండి. అంటే ఇప్పుడు ఆయన బీజేపీలోకి వచ్చి చేస్తా అందరికీ అంటాడు. అంటే బీజేపీకి వచ్చి చేస్తాను చాలామంది ఉన్నారు. ఇంతకుముందు బీజేపీ ఓడిపోయిన ఇప్పుడు గెలుస్తుంది, ఇప్పుడు వస్తుంది 10,000 మంచిగా. బీజేపీలో వస్తాడు మంచిదే గెలుస్తాడు, కానీ మంచి పని చేయాలి. వచ్చిన వాడికి 4 రోజులు పని చెప్పి గెలిచినాక నేను చేయకపోతే ద్రోహం చేసినట్టు అవుతుంది. అది మంచిగా మేము అనుకున్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు మేము ప్రజలు మేము వెనుకుంటే అది ఓటేస్తే గెలుస్తారు కాదంటలేను. గెలిచినాక తర్వాత వాళ్ళకి అబద్ధం చేస్తే పనులను చేయలేకపోతే అది నీ అదృష్టం, అది దురదృష్టంగా. అప్పుడు చూద్దంటే మంచి ప్రబ్లిక్ అందరూ అనుకోవాలి మంచిగా జరుపుతుంది అనుకుంటే తెలుసు గెలుస్తాడు. నెక్స్ట్ గవర్నమెంట్ అంటే మనకి ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేసింది లేదు. ఎందుకంటే రామారావు ఉన్నప్పుడు చేసిన ఆయన పుణ్యమన్నీ ఇప్పుడు ఆ ఫిలింనగర్ కానీ జుబ్లీసులు కానీ ఇక్కడ ఇక్కడ ఓల్డ్ సిటీ కానీ అది కానీ ఎక్కడైనా సరే చంద్రాయణ గుట్ట కానీ సికింద్రాబాద్ కానీ తర్వాత ఆటోనగర్ కానీ ఆయన ఇచ్చిన పేరు ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇచ్చిన ఈ ప్లాట్, ఆయన ఇచ్చిన బతుకు తెరువు ఉంది మాకు ఇక్కడ, కానీ మాకు లేవు ప్లాట్. నాకు అప్పుడు ప్లాట్ రాలేదు, మా అమ్మ వాళ్ళకు వాళ్ళు ఉన్న నా వయసు చిన్నగా ఉంది అప్పుడు. ఇప్పుడు ఉన్నోళ్ళకన్నా ఈ చంద్రబాబు నాయుడు చూడలే, కేసీఆర్ చూడలే, రాజశేఖర రెడ్డి చూడలే, ఎవ్వరు చూడలే. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి సిద్దిపేట అక్కడ కట్టిస్తున్నాడు, కానీ ఈ ఫిలింనారు ఇక్కడ ఉన్న వాళ్ళకి బీదల ప్రజలకు పట్టించుకుంటారు. ఓట్లకు మాత్రం వచ్చి ఎలక్షన్లు మాత్రం ఉన్నాడు, వస్తారు ఓటు వేసి పైసలు ఇంటింటికి పైసలు వంచి వేసిపోతారు. అది కాదు ఓటు ముఖ్యం. నీ నిజాతికి ఉంటే 1 రూపాయి తీసుకోకుండా వేసుకునేది అది అక్కుతారు. చేస్తామని ఆగ్దాం చెప్తారు, తర్వాత వేసినా కూడా మళ్ళీ తర్వాత చేయిస్తారు, మాట ఇస్తారు, అంత మీకు ఇది చేస్తాం అది చేస్తామంటారు. ఇంతవరకు గరీబులకు కూడా అడ్డమిన ఉంటారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే ఇంకెవరు ఇస్తారు చెప్పు. ఇంకా ఏ సీఎం వచ్చిస్తాడు, ఇంతవరకు అర్థం చేసుకో. ఒకరు సీఎం వరకు వెళ్ళదు, అందరికి ప్రతి ఒక్కరు ఇస్తారు. అదే బెంగళూరులో చూడండి, ఇప్పుడు ఎక్కడెక్కడ వెళ్తున్నా మంచిగా ఉంటుంది.
ఇక్కడేమో ఏమన్నా బతుకుదేర కోసం అంటే ఫోటో తీస్తారు అన్నీ తీస్తారు హెల్మెట్ హెల్మెట్ లేకపోతే 130 రూపాయలు వస్తూనే ఉంది ఛాలెంజ్ కొడుతూనే ఉంటారు ఈడ కొట్టిన ఆడ కొట్టిన హెల్మెట్ పెట్టుకపోయినా ఇన్కమ్ ఇంకో మంచి కావాలంటారు ఆ మంచికి హెల్మెట్ కావాలి ఆ మంచి పెట్టుకపోయిన హెల్మెట్ పెట్టుకుంటే ఇంకో మంచికి ముగ్గురు పోయినా ఒక సపోజ్గా ఏదైనా ఎమర్జెన్సీలు ఉంటే దానికి ముగ్గురికి హెల్మెట్లు కావాలంటారు ఆ ముగ్గురికి ఎందుకు గవర్నమెంట్ రామారావు ఉన్న ప్రభుత్వాలు ఇట్లా ఉండేది హెల్మెట్లు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు హెల్మెట్ ఒక మంచికి ఒకరికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఇద్దరు ఉన్న హెల్మెట్ లేదు ఒక లేడీస్ పోతే పిల్లలు ఎక్కడికి పోతాడు ఫోటో కొడుతుంది ఇప్పుడు ఎంత ఇంత ఈ పైసలను కొట్టిన పైసలు ఏం చేస్తుంది గవర్నమెంట్ ఎన్ని తీసుకుపోయి దోచుకొని ఆ ఇనామీలు పెట్టుకుంటారా అన్ని పెట్టుకొని ప్లాట్లు సీఎం అయినా మరి సీఎం అయినా ఎమ్మెల్యే అయినా అమ్మకబులు వచ్చినప్పుడు డబ్బు సంపాదలే కదా వచ్చి సీఎం అయినా పదవీలు పదవులకు వచ్చినా కానీ డబ్బు సంపాదిస్తారు ఏ పెద్దలకు వస్తుంది మీరు ఎవరు పంచదారు గవర్నమెంట్ వ్యవస్థ లేరు ఇప్పుడు ప్రజలకు ఆర్టీఎస్టీ బస్సు డ్రైవర్లకైనా వాళ్ళకైనా నెల నెల జీతాలు వస్తున్నాయి వాళ్ళకి నెల జీతాలు వస్తలేవు ఇది పింఛన్ అన్నారు పింఛన్ పైసలు సరిగ్గా రావు ఏమి రావు ఊర్లలోనే ఇంట్లో నల్లాలు నీళ్ళు పట్టిస్తారు అన్ని పట్టిస్తారు ఇంతకు నీళ్ళు మా సైడు ఎక్కడ లేదు ఈ హైదరాబాద్లో ఇట్లా ఉంది పరిస్థితి కానీ ఏదైనా ప్రజలను మోసం చేయకుండా నిజాయితీగా చేసుకొని నిజాయితీ గెలవండి మంచిగా ప్రజలకు బెడ్రూమ్ కట్టేయండి సిద్దిపేట ఒకటి కాదు కేసీఆర్ సార్ అందరికీ దృష్టిలో నీ ఎక్కడెక్కడ పిలిమినారు ఇక్కడ పిలిమినారు కానీ కృష్ణార్ కానీ అమీర్పేట కానీ దిల్చున్నారు కానీ ఇక్కడ ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ కట్టేయాలనుకున్నప్పుడు కట్టేయండి లేకపోతే కట్టేయకపోతే ఆందోళన చేయకండి నువ్వు 2018లో వచ్చి పిలిమినారు 20 కోట్ల వరకు కేటీఆర్ కేసీఆర్ ఇద్దరు కలిసి చెప్పారు నువ్వు నీ కొడుకు ఆసారి ఈసారి కలిసి చెప్పారు కానీ ఇంతవరకు ఏం కట్టించడం లేదు మా పేదలను కూడా మంచిగా చూసుకొని దీవించి మంచిగా ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టేయండి ఎందుకు కదంటే గవర్నమెంట్ ఏం చేయాలి ఏం చేయలేదో క్వశ్చన్ చేయాలి కదా ఏం చేయలేదో క్వశ్చన్ చేయాలి కదా రాజీనామా చేస్తే అట్లాంటి అందరు ఎమ్మెల్యేలు చేయాలి రాజీనామా అది కరెక్ట్ కాదు కదా అట్లాంటి ప్రతి స్టేట్లో ఉంది ఆ ప్రాబ్లం ప్రతి స్టేట్లో ఉంది ప్రతి స్టేట్లో అట్లానే రాజీనామా చేసుకుంటే పోతే మరి రూలింగ్ ఎవరు చేయాలి గవర్నమెంట్ అనేది కంటిన్యూగా ప్రాసెస్ ఉన్నది జరుగుతూనే ఉంటాయి కంప్లీట్గా ఒక కాన్సెన్స్కి ఏం చేయలేదు అనేది ఉండదు కరెక్టే కదండి గవర్నమెంట్ రూల్ చేసింది టీఆర్ఎస్ కదా ఏం చేసినా టీఆర్ఎస్తో కొట్లాడాలి అవసరమైతే ధర్నా చేయాలి కాన్సెన్సీలో ధర్నా చేసి డిమాండ్ చేసి తెచ్చుకోవాలి ఫండ్స్ కానీ రాజీనామా చేయొద్దు స్వార్థం కోసమే అంటే కనిపిస్తుంది కదండి ఏమైనా ఉంటే గవర్నమెంట్తో కొట్లాడాలి గవర్నమెంట్ ఉంది కదా టూ టర్మ్స్ కంటిన్యూ చేస్తుంది కదా రూల్ చేస్తుంది కదా క్వశ్చన్ చేయొచ్చు కదా గవర్నమెంట్ని అట్లా ఉండదు అపోజిషన్ అన్నప్పుడు అపోజిషన్ అంతే ఉంటుంది కొట్లాడి తెచ్చుకోవాలి ఏమన్నా